सङ्गीताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। श्रीगुरु ధనుస్సు రాశి. ఈ రాశివారు ఆధ్యాత్మిక ప్రగతి కోసం చేసే కార్యక్రమాలని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సామాజిక సంబంధాలను బలంగా కాపాడుకోవడము, వారి యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలగడం మొదలైనటువంటి వాటికి సూచనలు కనిపిస్తున్నాయి. దేశ విదేశాల్లో విశేషమైన అభివృద్ధిని సాధించడం కోసం వ్యాపారస్తులు చేసే కృషి మంచి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఉన్న లోపాలను సవరించుకోవడానికి ప్రత్యేకమైన సమయంగా దీన్ని గుర్తుంచుకోవాలి. విశేషమైన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు రోజువారీ చేసుకోవాల్సిన కార్యక్రమాల విషయంలో వచ్చే ఇబ్బందులను అధిగమించడంలో మీకు అందుబాటులో ఉన్న వ్యక్తుల యొక్క సహాయ సహకారాలను పూర్తిగా తీసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా విజయం సాధించడం సులభతరం అవుతుంది. రాజకీయపరమైన వ్యవహారాల్లో కానివ్వండి, లేదా ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో కానివ్వండి, సానుకూలత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కోసం కృషి గట్టిగా చేయవలసి ఉంటుంది. ఇతరులు మీ బాధ్యతల పట్ల కొంచెం విమర్శించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విమర్శలను సద్విమర్శలుగా స్వీకరించి మీ పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మానసికంగా బలహీనపడకుండా ఉండడం చాలా చాలా ముఖ్యమవుతోంది. విశేషమైన కార్యక్రమాల్లో ప్రారంభించే ముందు మీ ఆత్మీయులైన వారి యొక్క మనసుని కనుక భావన చేసినట్లయితే వారి నుంచి కావాల్సిన సహకారాన్ని పూర్తిగా పొందగలుగుతారు. వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో ఇతరుల నుంచి వచ్చే సహకారాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అయితే ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా పనులు పూర్తవడము, విజయాన్ని సాధించగలడము మొదలైనవి సాధ్యపడతాయి. అయితే పునాది కొత్తగా వేసుకోవడానికి చేసే ప్రయత్నం విషయంలో మాత్రం ఇది అనుకూలమైన సమయం కాదని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తలతో వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రం చేసుకోవడం ద్వారా గౌరవాన్ని అభివృద్ధిని సాధించగలుగుతారు. విశేషమైన ప్రయత్నాల్లో సానుకూలత లభించడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వీలైనంత వరకు ఒకటి రెండుసార్లు ఆలోచించి ముందుకు వేయవలసిన అవసరం కనిపిస్తోంది. రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలు చేసుకోగలుగుతారు. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం విశేషాల్లో ఆదివారం నాడు 9వ తారీఖున ప్రదోష పూజ ఉంది. అలాగే 10వ తారీఖున శుక్లాదేవి పూజ ఉంది. అటు తర్వాత 11వ తారీఖున బ్రహ్మాణీదేవి పూజ, 12వ తారీఖున విశేషం ఏమిటి అంటే ఆ రోజున గంగావతార దినము. కాబట్టి ఆ రోజు కలసి పూజ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. గంగాదేవిని ఆవాహన చేసి అలాగే రామేశ్వరంలో ఈ సేతుబంధం అది ఏర్పాటు చేసినప్పుడు ఏదైతే ప్రతిష్ట చేశారో, శివుని యొక్క ప్రతిష్ట ఆ రోజున చేశారు కాబట్టి ఆ రోజుకు చాలా విశేషం ఉంది. అలాగే 13వ తారీఖున ఏకాదశి వ్రతము, ఆ రోజున ఏకాదశి ఉపవాసం ఉండడం అనేది చేస్తూ ఉంటాము. అలాగే ప్రత్యేకించి సర్వులకు ఏకాదశి ఆ రోజు, అలాగే నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా ముట్టకుండా ఏకాదశి వ్రతం చేయడము అనే విధానాన్ని అనుసరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధానం అనుసరించవలసింది ఎవరు అంటే సన్యాసులు మాత్రమే ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. మిగిలిన వారందరూ కూడా నిర్జల ఏకాదశి వ్రతం అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండడము అనేది దోషము. కాబట్టి మిగతా వారందరూ కూడా ఆ రోజు ఉపవాస విధానాన్ని అనుసరించే ఫలహారం తీసుకుని ఉపవాసం ఉండాలి. పూర్తిగా మానేయడం మంచిది కాదు. తరువాత 14వ తారీఖున రామలక్ష్మణ ద్వాదశి అంటారు. అలాగే అహోరాత్ర త్రివిక్రమ పూజ ఉంది. ఈ త్రివిక్రమని పూజించడం వలన
మనకి భూ సంబంధమైన విషయాల్లో సానుకూలతలు ఏర్పడడం కూడా చాలా విశేషంగా సిద్ధిస్తుంది. అటు తర్వాత 15వ తారీఖున మిథున సంక్రమణం. మామూలుగా ప్రతి మాసము వచ్చే సంక్రమణ కాలం ఏదైతే ఉందో ఆ రోజున సముద్ర స్నానం విశేషంగా చెబుతూ ఉంటారు. సాధ్యపడితే సముద్ర స్నానము లేదా నదీ స్నానము చేయడానికి ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే ఇంకా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి ఈ 9వ తారీఖున. ఏమిటంటే ఆ రోజున సప్తమి తిథి, ఆ రోజుని భాను సప్తమి అంటారు. సూర్యోపాసకులకు చాలా విశేషమైన రోజుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజున సూర్యునికి పూజ చేయడము, అలాగే పాయసం నివేదన చేయడము మొదలైనవి విశేషమైన కార్యక్రమాలుగా చెబుతాము. ఈ నివేదన చేసి ఆ పాయసాన్ని పురోహితునికి ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చి ఆ పాయసాన్ని ఆయనకు కూడా పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు తినడం మంచిది. 14వ తారీఖున విశేషంగా స్వాతి యోగం, ద్వాదశి స్వాతి యోగం ఉంది. జ్యేష్ఠ శుక్ల ద్వాదశి స్వాతి యోగము. ఈ యోగాన్న స్నానం అనేది విశేషమైన ఫలంగా చెప్పడం జరుగుతోంది. ఏమండి రోజు స్నానం చేస్తాం కదా, ఆ రోజున స్నానం విశేషం ఏమిటి? సహజంగా రోజు చేసే స్నానం కూడా సూర్యోదయ కాలం కంటే ముందరే చేస్తాము. అయితే తిథిని అనుసరించి ఆ రోజు సంకల్పం చెప్పుకోవడానికి మనకి సూర్యోదయం అయిన తర్వాత కాబట్టి సూర్యోదయ సమయానికి స్నానం చేసేలాగా ఏర్పాటు చేసుకోగలిగితే మంచిది. దాంతోపాటుగా ఈ స్నానం అనేది నదీ స్నానం, విడిగా ఇంటి దగ్గర సూర్యోదయం కంటే ముందరే లేచి స్నానం చేసేసి జపాలవి చేసుకున్న నదీ స్నానం చేయడానికి అవకాశం ఉన్నవారు మాత్రం సూర్యోదయ సమయానికి విశేషంగా స్నానం చేయగలిగితే మంచిది. అలాగా అక్కడ స్నానం చేసేసి అక్కడే మళ్ళీ తర్పణాలు విడిచిపెట్టి ఈ జపాలు ఏవైతే ఉన్నాయో చేసుకోవడానికి నది అనేది చాలా అనువైన ప్రదేశము. నిత్యము చైతన్యము ప్రవహించే ప్రదేశంగా దాన్ని మనం గుర్తిస్తాము. కాబట్టి ఆ జపాలకి నదీ తీర ప్రాంతాల్లోనూ విశేషమైన ఫలంగా చెప్పడం జరుగుతోంది. కాబట్టే మన ఋషులు తపస్సు చేసుకున్న తపోభూములన్నీ కూడా నదీ తీర ప్రాంతాల్లోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజులు ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ రోజుల్లో చెప్పబడిన విశేషాలని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ అశేషమైన పుణ్యాన్ని అందరం సంపాదించుకోవచ్చు.